ಸಿಹೆಚ್ ಸೀತಾ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಅಂಗನವಾಡಿ ಟೀಚರ್ಸ್ ಅಂಡ್ ಹೆಲ್ಪರ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಎಐಟಿಸಿ ರಾಷ್ಟ್ರ ಉಪಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಇವೆಲ್ಲ ಎಐಟಿಸಿ ಸಿಐಟಿ ಸಂಘಾಲು ಜೆಎಸ್ಸಿಗೆ ಏರ್ಪಡಿ ಸೆಪ್ಟೆಂಬರ್ 11వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలిపించినాయి. ఈ సమ్మె 11వ తారీఖు నుంచి మొదలు పెడితే 5-6 తారీఖుల నుంచే ప్రభుత్వాలు సమ్మె చేయించుతూ ఉన్నాయి. అంగన్వాడీ ఉద్యోగులతో చనిపోయి ముందే పోస్ట్ మార్టం చేస్తున్నాయని ఈ సందర్భంగా మేము అనుకుంటున్నాం. మా తాళాలు బద్దలు కొట్టడం ఏంటి, దొంగల ఏమన్నా మీరు దొంగల అధికారులేనని చెప్పి సందర్భంగా అధికారులను అడుగుతా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు మేము కోరేమి గొంతమ్మ కోరికలు కాదు, కేవలం కనీస వేతనం 26,000 ఇయ్యమని అడుగుతా ఉన్నాం. అదే నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్లకి చనిపోయిన రిటైర్మెంట్ బెనిఫిట్, అంగన్వాడీ వర్కర్కి 10,000 ఆయాకి 5,000 రిటైర్మెంట్ బెనిఫిట్ అడుగుతా ఉన్నాం. పక్కన ఉన్న గోవాలో 5 లక్షలు, టీచర్కి 3 లక్షలు ఆయాకి ఇస్తూ ఉంటే ఇక్కడ మాత్రం కేవలం అంగన్వాడీ వర్కర్కి ఏమీ ఇవ్వకుండా 1 లక్ష రూపాయలు ఆయాకి 50,000 అని చెప్పి ప్రకటన చేసి ఇవాళ చావు భోజనాలు మోగించుకొని మా చావు భోజనాలు తినొచ్చారు ఈ తొత్తు సంఘాలని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. అధికారులారా మీకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం, ఎన్ని తాళాలు బద్దలు కొట్టుకుంటారో బద్దలు కొట్టుకోండి. అంగన్వాడీ కేంద్రాలు ఎట్లా నడుస్తాయో ప్రజలే మాకు రక్షణగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వామపక్షాల గడ్డ ఇది, ఎర్ర మట్టి మీద మీరు చెయ్యేశారు, ఈ మట్టి మీద చెయ్యేస్తే మీరు ఊరికినే ఉండరు, రానున్న రోజుల్లో మీ తడాకా కూడా. నా పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యంగా పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంగన్వాడీ టీచర్లకు 10 లక్షలు, ఆయాలకు 5 లక్షలు, వేతనంలో సగం పెన్షన్, ఇతర డిమాండ్స్ పరిష్కారం కోసం ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మెను ప్రారంభించాం. ఇప్పటికీ 6 రోజులు అయ్యింది. మరి 6 రోజులు గడిచిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మా సమస్యలు పరిష్కారం చెయ్యట్లేదు. చెయ్యకపోగా ఎవరైతే పోరాటంలో లేని వాళ్ళ తొత్తులు ఎవరైతే ఉన్నారో ఆ సంఘాలను పిలిచి అత్యంత దుర్మార్గంగా నిర్ణయాలు చేసింది. బతికున్నప్పుడు సౌకర్యాలు కావాలని మేము అడిగితే చచ్చిపోయిన తర్వాత మట్టి ఖర్చులు నిర్ణయం చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసి పంపించింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా ఖండించడమే కాదు, ఈ అంగడి ఎవరైతే పోరాటం చేస్తున్నారో పోరాడే సంఘాలను చర్చలకు పిలవాలి, చర్చలకు పిలిచి సామరస్యంగా సమ్మెను పరిష్కారం చేయాలి, లేనట్టయితే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్లకు ముఖ్యమైన అధికారం ఎవరంటే కలెక్టరు. అలాంటి కలెక్టర్ గారు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కాకుండా, పరిష్కారం కోసం చర్యలు తీసుకోకుండా ఈరోజు సమస్యల్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. ఎంత పెంచే ప్రయత్నం చేస్తుందంటే ఆమెనే నిలబడి అంగన్వాడీ కేంద్రాల తాళాలు దుర్మార్గంగా పగలగొట్టిస్తుంది. ఈ చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు చేతనైతే సమస్యల పరిష్కారం చేయండి, పరిష్కారం కోసం.